Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. నిజంగా జంగారెడ్డి గారి స్ఫూర్తితోనే, మా మామయ్య గారి యొక్క స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి, ఏదైతే ఆయన సంపాదించినటువంటి పేరు, ఇవాళ ఎక్కడికైనా నేను కాన్స్టిట్యూన్సీ కానీ ఎక్కడికైనా ఇక్కడ వెళ్ళినప్పుడు కరెంటు జంగన్న అంటారు. ఇవాళ మామూలుగా మనం వెళ్తూ ఉంటే ఇట్లా బీజేపీ మేడం వచ్చినారు, ఇట్లా ఊర్లో కలిసిపోతున్నారు, వీళ్ళింటికి వచ్చినారంటే ఫస్ట్లో నేను వెళ్ళినప్పుడు సరే అని చెప్పేసి వెళ్ళిపోయేటోళ్ళు. ఎవరో తెలుసా జంగన్న కోడలు అని, ఎవరన్నంటే సైకిల్ ఆపి వెనక్కి వచ్చి జంగన్న కోడలు అనేవు, మా ఊరికి కరెంట్ ఆయనే తీసుకొచ్చిండు ఆ రోజు. అంటే ఒక నిస్వార్థమైనటువంటి పని చేస్తే ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ ఆయన తీసుకొచ్చినటువంటి ఆ పేరును మరొకసారి మనం కంటిన్యూ చేయాలి. ఆ నిస్వార్థమైనటువంటి సేవాభావం అనేది నా లోపల కూడా ఒక కసిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఈ నిస్వార్థమైనటువంటి ఈ ఆలోచన తీరు ఏదైతే ఉందో అది మళ్ళీ ఒకసారి మన కుటుంబంలో నుంచి అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో, ఆ తర్వాత పార్టీ పెద్దల యొక్క సూచనలతో నేను రాజకీయాల వైపు రావడం జరిగింది. 2009 నుంచి కూడా కంటిన్యూస్గా భారతీయ జనతా పార్టీకి వర్క్ చేస్తాను. ఆయన యొక్క ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో ఎంతోమంది పరిచయాలు, మా కాన్స్టిట్యూన్సీలో ఆల్మోస్ట్ 3 times గెలిచినారు, ఎంపీగా కూడా పనిచేసినారు ఆయన. నేను చాలాసార్లు అడిగినాను, నేను ఇంత ఎందుకు కష్టపడాలి, ఒక్కసారి నన్ను తీసుకొని ఒక 6 నెలలు మీ వెనకాల కార్లో కూర్చోబెట్టుకొని అందరిని తీసుకుపోయి పరిచయం చేసుకొని రావచ్చు కదా అని చెప్పేసి నేను అడిగిన. ఆయన ఒకటే ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినారు నాకు. ఇవాళ నేను నిన్ను కార్లో పెట్టుకొని తీసుకొని వెళ్తే ముసలాయినది అయిపోయింది, కోడల్ని వేసుకొని తిరుగుతున్నాడు, కోడల్ని తిప్పుతున్నాడు అనే పేరు తప్పితే నీకేమి రాదు, దాంతో ఒరిగేది ఏం లేదు. ఇవాళ నీ లోపల నిజంగా రాజకీయ లక్షణాలు ఉంటే, ప్రజలకి నిన్ను సేవ చేయాలనేటువంటి తపన నీలో ఉంటే ఖచ్చితంగా నిన్ను యాజ్ ఎ లీడర్గా ప్రజలు గుర్తిస్తారు. నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, నీ యొక్క భావజాలం ఏదైతే ఉందో, నువ్వు ఏ విధంగా వాళ్ళకి పనిచేయాలనుకుంటున్నావో నువ్వు ఎక్స్ప్రెస్ చేయి వాళ్ళతోనే. ఖచ్చితంగా నీ లోపల క్వాలిటీస్ ఉంటే ప్రజలు నిన్ను ఆదరిస్తారని ఆయన నాకు ధైర్యం చెప్పినారు. అదే దృక్పథంతో నేను నిత్యం ప్రజల్లో ఉండేసి వాళ్ళ యొక్క సమస్యలు కానివ్వండి, పార్టీ యొక్క భావజాలాన్ని విస్తరించడం కానివ్వండి, నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి పథకాల్ని ఇంటింటికి చేర్చాలనేటువంటి ఒక తపనతో పథకాలు ఆల్మోస్ట్ మేము ఉజ్వల గ్యాసెస్ 5000 ఇప్పించినాం. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.